బీటీపీ పనులు వేగవంతం చేయాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డివిజన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కలెక్టర్ నాగలక్ష్మికు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు వున్నం హనుమంతరాయ చౌదరి పార్టీ నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే వున్నం మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో జీడిపల్లి రిజర్వాయర్ నుండి బీటీపీకు నిరంధించేందుకు 930 కోట్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ చూపి బీటీపీ పనులు ప్రారంభించి 30% పైగా పనులు పూర్తి చేశామన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన నియోజకవర్గమైన రాయదుర్గం పర్యటనలో బీటీపీ పనులను త్వరితగతిన పూర్తి చేసి ల్యాండ్ అక్వజేషన్ పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశించారని కలెక్టర్కు గుర్తు చేశారు. సీఎం ఆదేశాల సంబంధిత అధికారులు బీటీపీ కాలువ పనులు మొదలు పెట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇందుకు కలెక్టర్గా మీరు కలగచేసుకుని ఓ కొలిక్కి తేవాలని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి కోరారు. అలోగన్ చేయకూడదు.